హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. సార్ నమస్కారం. నమస్తే సార్. ఇండియా టుడే సీ హోటల్ నిర్వహించిన సర్వే రిజల్ట్స్ చూస్తే జగన్ ప్రభుత్వానికి కాస్త షాకింగ్గా ఉంటాయి. అంటే టీడీపీకి 15 లోక్సభ స్థానాలు వచ్చే విధంగా ఉన్నాయి. అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే జగన్ ప్రభుత్వానికి అగెన్స్ట్గా అంటే ఇంత తక్కువ నెగిటివిటీగా రావడం అనేది చూస్తున్నాం సార్. ఇది ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇది ఏమన్నా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ పైన ప్రభావం చూపిస్తుందా? ఇప్పటి వరకు జరిగిన సర్వేలన్నీ కూడా జగన్కే ఫుల్ మెజారిటీ వస్తుందనేది చూపించాయి. రీసెంట్గా టైమ్స్ నవ్వు ఈటీజీ సర్వే కూడా జగన్కి 24 నుంచి 25 లోక్సభ స్థానాలు, తెలుగుదేశానికి 0 నుంచి 1 లోక్సభ స్థానం రావచ్చు అనేది చూపించింది. అంటే అది ఒక ఎవరీ 2 మంత్స్కి చెబుతుంది. అయితే తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియా కానీ దాన్ని ఎవరూ చర్చించలేదు, పట్టించుకోలేదు. అయితే వైసీపీ వాళ్ళు చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. కాకపోతే దాని మీద కొంత డౌట్ కూడా వైసీపీ వాళ్ళకి కూడా ఉంది. అంటే ఇంత వన్ సైడ్గా ఉంటుందా? పైగా ఓట్ల శాతం కూడా గతం కంటే 1.5% పెరుగుతుందని కూడా సర్వే చెప్పింది. సో ఈ క్రమంలో ఏమైందంటే రీసెంట్గా ఐపాక్ సర్వే లీక్ అని ఒకటి సర్క్యులేట్ అయింది. ఐపాక్ సర్వేలో జగన్కి 30 నుంచి 40 అసెంబ్లీ సీట్లు వస్తాయి అనేది లీక్ అయిందని. బట్ అది లీక్ అయిందంటే తెలుగుదేశం వాళ్ళే ఇలా ప్రచారం చేస్తున్నారు అనేది వీళ్ళు కౌంటర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు జగన్కి వైసీపీకి షాక్ చేస్తూ ఇండియా టుడే అండ్ సీ వాటర్ వీళ్ళిద్దరూ కలిసి చేసిన మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో చేసిన సర్వే ఇది ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే ఈ సర్వేలో ఇంకా డీటెయిల్డ్గా స్టేట్ వైజ్ లెక్కలు రాలేదు. అదేంటంటే 1 వీక్లో వాళ్ళు ఎవ్రీడే ఒక్కొక్కటి బయట పెట్టుకుంటా వస్తున్నారు. సో స్టేట్ వైజ్ కూడా వస్తుందన్నమాట త్వరలోనే. అయితే ఇప్పుడు వాళ్ళు ఓవరాల్గా ఇండియాది మనం ఫస్ట్ చూద్దాము, దాని తర్వాత మన రాష్ట్రాలకు వద్దాము. సో ఫస్ట్ ఇండియా చూసినప్పుడు ఎన్డీఏకి అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏదైతే ఉందో కూటమి, దానికి 306 వస్తాయి. అంటే అవుట్ ఆఫ్ 543 272 వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, అది మెజారిటీ. వీళ్ళకి ఇంకా కంఫర్టబుల్గా 306 వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంటుంది అనేది చెప్పింది. ఇటు ఇండియా అనే ఒక కొత్త కూటమి ఏర్పడింది కదా, ఆ కూటమికి 193 వస్తాయి, ఇతరులకు 44 వస్తాయి అనేది. అయితే ఓట్ల శాతంలో తీసుకున్నప్పుడు ఎన్డీఏకి ఇండియాకి మధ్య 2% ఉంది. ఎన్డీకి 43 వస్తే ఇండియాకి 41%, అంటే 2% తేడాలోనే ఇంత గ్యాప్ వస్తుందన్నమాట. ఇక బీజేపీకి ఇండిపెండెంట్గా తీసుకున్నప్పుడు 287 అనేది చెప్పారు. అంటే గతం కంటే తగ్గింది బీజేపీ కారణంగా. ఎన్డీఏ మన ఇండియా కూటమికి గతం కంటే కూడా పెరిగింది. ఈవెన్ జనవరిలో చేసిన సర్వే కంటే కూడా ఇప్పుడు ఆగస్టులో చేసిన సర్వేలో ఇండియా అనే కూటమికి గణనీయంగా పెరిగింది. ఇక బీజేపీకి 287 అయితే కాంగ్రెస్కి 74, కాంగ్రెస్ కూడా గతంతో పోలిస్తే పెరిగింది. సో ఇది బేసిక్గా నేషనల్ వైడ్ తీసుకున్నప్పుడు మూడ్ ఆఫ్ ద నేషన్ ఎలా ఉంది. ముఖ్యంగా మోడీకి 52% మంది ప్రజలు మోడీనే కోరుకుంటున్నారు. అంటే మోడీ చేస్తున్న సంస్కరణలు కావచ్చు, కరోనా టైంలో మోడీ చేసిన ఇది కావచ్చు, దీన్నంతా కూడా మోడీకి అనుకూలంగా ఉన్నారు అనేది కూడా వాళ్ళు చెప్పారు. ఇక స్టేట్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి 10 లోక్సభ స్థానాలు, టీడీపీకి 15 లోక్సభ స్థానాలు అనేది చెప్పారు. ఇంకా డీటెయిల్స్ రాలేదు. బట్ ఏదేమైనా తెలుగుదేశం గతంలో 3 ఉంటే వైసీపీ గతంలో 23 ఉన్నాయి లోక్సభ స్థానాలు. 3 నుంచి 15కి జంప్ అంటే మామూలు విషయం కాదు. ఈ రకంగా దీన్ని కానీ మనం అసెంబ్లీ ఎలక్షన్కి అప్లై చేసుకుంటే కనీసం 105 సీట్లు తెలుగుదేశానికి వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం తెలుగుదేశానికి ఈ సర్వే ప్రకారం అయితే ఉంది. ఇది ఇప్పుడు ఇది దీన్ని సాక్షిలో డిస్కస్ చేయలేదు. ఇందాక చెప్పినట్టుగా టైమ్స్ నవ్వు ఏమో తెలుగుదేశం పత్రికలు జ్యోతి కానీ ఈనాడు కానీ ఆ సర్వేని పట్టించుకోలేదు. ఈ సర్వేని ఇప్పుడు సాక్షి పట్టించుకోలేదు. ఆంధ్రజ్యోతి ప్రముఖంగా వేసింది, ఈనాడు కూడా లోపల పేజీల్లో వేసింది. అంటే ఆ మీడియా మనకి తెలిసిందే కదా, రాజకీయంగా మీడియాలు చీలిపోయినప్పుడు ఎవరికి అనుకూలంగా ఉన్నవి ఆ మీడియాలో వస్తాయి, ప్రతికూలంగా ఉన్నవి రావు. ఒకళ్ళు వచ్చినా దాన్ని ట్విస్ట్ చేసి ఏదో వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటారు, ఇది నడుస్తుంది.
సో ఇది ఎంతవరకు నిజమో అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. కాకపోతే ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ అనేది వైసీపీకి ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంటుంది. ఎందుకంటే జగన్ ప్రధానంగా పథకాలు తను కొంత చెప్పిన వాటిని మ్యాక్సిమం నెరవేరుస్తున్నాడు, దాని మీద విమర్శలు తక్కువ, బట్ అవి అందరికీ అందవు కాబట్టి. రెండవది, తాము అభివృద్ధి కోరుకునే ఒక వర్గం ఉంటుంది, రోడ్లు బాగుండాలి లేకపోతే ఇంకోటి, ఎందుకంటే ట్యాక్సులు కడుతుంటారు ఉద్యోగులు కానీ లేకపోతే అర్బన్ మిడిల్ క్లాస్ కానీ, వీళ్ళకి అందరికీ ఏమనిపిస్తుందంటే డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి సోమరులుగా తయారు చేస్తున్నాడు అనే ఒక వెర్షన్ ఉంది. కాబట్టి ఈ వర్గంలో జగన్కి వ్యతిరేకత ఖచ్చితంగా ఉంది. అట్లాగే ఏంటంటే కాంట్రాక్టర్లకి, ఈవెన్ సొంత సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గంలో కూడా జగన్కి వ్యతిరేకత బలంగా ఉందని ఆ మధ్య ఒక ఎంపీ కలిస్తే చెప్పారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు కాంట్రాక్ట్స్ అవన్నీ చేస్తున్నప్పుడు, రకరకాల ప్రభుత్వ పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు జగన్. నిజానికి తెలుగుదేశంలోనే బెటర్గా ఉంది మాకు, మా వాడు ఉన్నాడని మాటే కానీ మాకు ఒరిగింది ఏం లేదు అన్న ఒక బాధ ఉంది. సో ఇదంతా కూడా రేపు ఎలక్షన్లో పనిచేయచ్చు. ఇప్పుడు ఏంటంటే జగన్ వర్సెస్ జనం అనే కాన్సెప్ట్లోనే ఆయన వెళ్తున్నాడు. ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ పెద్ద పవర్స్ లేవు ఇంతకుముందులాగా అనేది. ఇటువంటి అసంతృప్తి వర్గాలు అనేక ఉన్నాయి. అట్లాగే జగన్ ప్రత్యర్థులతో బిహేవ్ చేసే పద్ధతి కానీ, ఆయన కేసులు పెట్టడం కానీ, ఇటువంటివి కూడా చాలా వ్యతిరేకతని క్రియేట్ చేస్తున్నాయనేది ఉంది. ఇక నేను ఇందాక చెప్పినట్టుగా డెవలప్మెంట్కి సంబంధించిన ఇది కూడా, దాంతో మీడియా, ఇటు తెలుగుదేశం మీడియా కూడా ఇవాళ ఎట్లా ఉందంటే చిన్న చీమను కూడా ఏనుగులాగా చూపిస్తున్నారు. అందరికీ చీమని తెలిసినా వాళ్ళు లేదు, ఇది ఏనుగని నమ్మించడానికి ట్రై చేస్తున్నారు. అటువంటి ఒక మీడియా బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది. సో దీన్ని ఇవాళ ఎట్లా ఎదుర్కోపోయే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఏంది, పొత్తులు లేకుండా ఇచ్చిన ఇండియా టుడే సర్వే, రేపు పొత్తులు పెట్టుకుంటే ఇంకా వాళ్ళ బలం పెరిగే అవకాశం ఉంది. సో ఆ రకంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది జగన్ అండ్ వైసీపీకి షాక్ చేసే అంశమే. ఇక టీఆర్ఎస్కి గతంలో 9 లోక్సభ స్థానాలు, మొత్తం ఇక్కడ 19 ఉన్నాయి, 19లో 9 బీఆర్ఎస్కి వస్తే, 3 కాంగ్రెస్కి వచ్చాయి, 4 బీజేపీకి వచ్చాయి. బట్ ఇది మారిపోతుంది, ఇప్పుడు బీఆర్ఎస్కి 6 పడిపోతుంది, కాంగ్రెస్ ఎగబాగుతుంది, 8 వరకు కాంగ్రెస్ వస్తుంది, బీజేపీ 4. అంటే ఒక రకమైన హంగ్ వచ్చే అవకాశం ఇక్కడ అసెంబ్లీలో ఉంది. ఇది చాలామంది కూడా చెబుతున్నారు, ఎందుకంటే కాంగ్రెస్ బలం బాగా పుంజుకుంది ఇటు కర్ణాటక ఎలక్షన్ తర్వాత కూడా కాంగ్రెస్కి ఇదైంది. బీఆర్ఎస్కి యాంటీ ఇన్కంబెన్సీ బలంగా ఉంది, ఎందుకంటే 2 టర్మ్స్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి. ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా వర్గాల్లో ఉంది. కేసీఆర్ ఎప్పుడు కూడా సెక్రటేరియట్కి రాడు, పరిపాలించలేదు, ఎలక్షన్ 1 ఇయర్ ముందు మాత్రమే ఆయన మేల్కొంటాడు అనే ఒక విమర్శ ఉంది. రెండోది, తన ప్రత్యర్థుల పట్ల కానీ ప్రజాస్వామికవాదుల పట్ల కానీ తాను చాలా కర్కశంగా ఉండడం, గద్దర్ విషయంలో కూడా చూసాం ఆయన 3 గంటలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఇలాంటి కొన్ని విషయాల్లో ఈయన వ్యతిరేకత ఉంది. అట్లాగే కాంగ్రెస్, ఈమె ఇంతకు ముందున్న కాంగ్రెస్లో అనైక్యతని కొంత తొలగించుకుని వాళ్ళు యునైట్ అవుతున్నారు, ఒక హోప్ క్రియేట్ అయింది. సో బీజేపీలో జాయిన్ అవుతారనుకునే వాళ్ళంతా కూడా కాంగ్రెస్కే వస్తున్నారు అన్న ఒక వాతావరణం అయితే ఉంది. టఫ్ కాంపిటీషన్ అయితే బీఆర్ఎస్కి ఈసారి ఉంటుంది అనేది. మరి ఈ నేపథ్యంలో ఈ సర్వే కూడా బీఆర్ఎస్కి యాంటీగా ఉంది. ఆయన నిజానికి చాలా జోష్లో ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, ఎందుకంటే అందరికంటే ముందు 115 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు అనౌన్స్ చేయడం, దానికి పెద్ద వ్యతిరేకత రాకపోవడం, అంటే రెబల్స్ పెద్దగా ఏమీ అంత లేరు. సో ఇటువంటి ఒక కంట్రోల్ సిచ్యువేషన్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్న టైంలో ఈ సర్వే అనేది కొంత ఇబ్బంది. కాకపోతే ఏంటంటే ఈ సర్వేని విమర్శించే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఈ సర్వే అనేది నిజంగా మూడ్ ఆఫ్ ద నేషన్ క్యాప్చర్ చేస్తుందా అని అంటున్నారు. ఎందుకంటే డైరెక్ట్గా ఈ సర్వే తరపున కలిసిన వాళ్ళు 25,591 మందిని మాత్రమే కలిశారు నేషనల్ వైడ్గా, ఇండైరెక్ట్గా 134,487 మందిని అభిప్రాయాలు తీసుకున్నారు. అంటే ఓవరాల్గా 160,438 మంది అభిప్రాయాలు డైరెక్ట్ ఇండైరెక్ట్ తీసుకొని చేసిన సర్వే, 90 కోట్ల ఓటర్స్ ఉన్నారు 2019 ప్రకారం. ఇండియాలో 90 కోట్ల మంది ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారు. 90 కోట్ల ఓట్లు పాపులేషన్ తీసుకుంటే 160,000 మంది శాంపుల్స్ సరిపోతాయా
ఇది మూడ్ ఆఫ్ ద నేషన్ నిజంగానే చెప్తుందా అన్న ఒక విమర్శ అయితే ఉంది. ఆ రకమైన లిమిటేషన్స్ సర్వేలు అన్నిటికీ ఉంటాయి, దీనికని కాదు. కాకపోతే ఇదేంటంటే బ్రాడ్గా ఒక తెలియజేసే సర్వే. దీన్ని బేస్ చేసుకొని ఇంకా ఎలక్షన్లకు 10-9 నెలలు టైం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అట్లాగే తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం వచ్చి వాళ్ళు కూడా మరింత గట్టిగా పనిచేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్.